ఇజ్రాయెల్పై హమాస్ దాడుల ప్రస్తావన లేకుండా గాజా నగరంలో కాల్పుల విరమణ కోరుతూ రష్యా ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి తిరస్కరించింది. అయితే ప్రత్యర్థి బ్రెజిల్ తెచ్చిన తీర్మానంపై ఇవాళ ఓటింగ్ జరగనుంది. పాలస్తీనాకు చెందిన మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఇజ్రాయెల్ మధ్య భీకర యుద్దం కొనసాగుతున్న వేళ మొదటిసారి రష్యా ప్రతిపాదించిన ముసాయిదా తీర్మానంపై ఓటింగ్ కోసం సోమవారం భద్రతా మండలి సమావేశమైంది. ఒక పేజీతో కూడిన ముసాయిదా తీర్మానం తగినన్ని ఓట్లు పొందలేక వీగిపోయింది. తీర్మానాన్ని అనుకూలంగా చైనా, గబాన్, ముంజాబిక్, రష్యా, యుఏఈలు ఓటేయగా ఫ్రాన్స్, జపాన్, బ్రిటన్, అమెరికాలు వ్యతిరేకంగా ఓటేశాయి. అల్బేనియా, బ్రెజిల్, ఈక్వెడార్, ఘనా, మాల్టా, స్విట్జర్లాండ్ ఓటింగ్కు దూరంగా ఉన్నాయి. భద్రతా మండలిలో ఓ తీర్మానం నెగ్గాలంటే 9 ఓట్లతో పాటు వీటో అధికారం కలిగిన శాశ్వత సభ్యదేశాలు వ్యతిరేకించకూడదు.